ఆనాడు పరమాత్మ కాలంలో స్వామి అమృతాన్ని అనుగ్రహించినటువంటి జగన్ మోహిని స్వరూపాన్ని అభివర్ణిస్తూ మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేటటువంటి వెంకట నరసింహాచార్య స్వామి వారు వైభవాన్ని మనకి అందించవలసిందిగా తెలియజేస్తున్నాను. మాట ఏమో తప్పు కనుక తప్పు
సాక్షిపాలనందరహాస చంద్రికా తిరకించు తిరగించి కిమ్మో విజిక్కు బలదు అని ఈ సుగసులు కూడా రాక్షసులు అంత అందటి అసలు చదువుసేపటికి కూడా స్టన్ అయిపోయింది. అరే ఒకవేళ కలగా మనం లేచి ఏమన్నంటే మనకి చూడబోయేము అని మన గా చెప్పగొట్టున్నా. కానీ ఆ సంగతి వాళ్ళందరినీ మోసపోచేస్తే అందులో ఒకడు ఇదంతా లాభం లేదా అని వాడు మారువేషం వేసుకొని సూర్యచంద్ర మధ్యలో చేరాడంటాడు. చేరితే మామూలుగా అందరిలాగా అమ్మకం ఆయన కూడా పోసేశాడు సాగేశాడు. అయితే ఈ సూర్యుడు చంద్రుడు సమగేశాడు ఇది రాక్షసుడు వెంటనే అమృతం యువ పిబద్ధ ఇత్యహ వైకుంఠోద్విభాచ్యన వెంటనే ఆ విష్ణుమూర్తి ఆ చక్రంతో వాడి కంఠాన్ని ఛేదించాడు. కంఠాన్ని ఛేదిస్తే అమృతం తాగాడు కదా సస్తడు అవడు చావడు. మరి ఏమైంది కంఠానికి ప్రాణం వచ్చింది మొండ్యానికి ప్రాణం వచ్చింది. రాహు ఉత్తరకాయస్య పూర్వకాయో భవద్భజ అంటే పూర్వకాయం రాహువు ఉత్తరకాయం ధ్వజ కేతు ఈ విధంగా ఇద్దరికే ప్రాణం చేసింది. పైగా దేవతల మధ్యన కూర్చుండి అమృతపానం చేశాడు కాబట్టి రాక్షసులు ఎట్లా అవుతారు వాళ్ళు జన్మత రాక్షసులైనా కానీ దేవత్వం వచ్చేసింది కాబట్టి గ్రహాల్లో కూడా వాళ్ళకి స్థానం రాహుగ్రహం కేతుగ్రహం. మనకి ఏదన్నా గ్రహచారం కావాలని చెప్పి యాగీకులు అని పురుగులు అడిగితే ఇగో రాహు బాగాలేడు కేతు బాగాలేడు అది జపం చేయాలి ఆపరేట్ చేయాల్సిందే. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహగా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం. దండం పెట్టారు మనం నవగ్రహాల్లో చేరారు. ఆ విధంగా వాళ్ళిద్దరు తయారైన తర్వాత నవగ్రహాల్లో ఇద్దరు తక్కువ ఉన్నారు. 7 వారాలకు సంబంధించి 7 గ్రహాలండి ఆదివారం సోమవారం ఉంది కదా అని 7 వాళ్ళిద్దరు కలుపుతున్నారు. ఆ విధంగా వాళ్ళు గ్రహాలు కూడా చేరిపోయారన్నమాట. ఆ తర్వాత దేవదానం అర్థమైపోయింది. కానీ ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మన నృసింహస్వామి సాధారణంగా ఏంటి అంటే నృసింహుడు అనగానే చాలామంది భయంకరంగా ఉంటారనుకుంటారు కానీ కాదు. ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభీమః కుచరో గిరిస్థః యశ్చోరుషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా అన్నది వేద. అంటే ఈ మహాపరాక్రమవంతుడైనటువంటి ఈయన మృగః న భీమః అంటే మృగరూపమైనప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. గిరిస్థః పర్వతం మీద ఉంటాడు. ఇప్పుడు యాదాద్రి పర్వతం మీద ఉన్నాడు అహోకం పర్వతంలో ఉన్నాడు కదా ఎక్కడ విషయాన్ని పర్వతంగానే ఉంటాడు. ఎస్య ఉరుషు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువాన విశ్వం ఆయన యొక్క పరాక్రమంలో కూడా ఈ ప్రపంచవర్గం ఉంటుంది. మన కృష్ణాశ్రమంలో కూడా నారసింహపు శ్రీమాన్ నామాలు ప్రారంభం చేసేటప్పుడు నారసింహపు అయినా కానీ శ్రీమాన్ అంటే అందం ఎట్లా వస్తుంది ఎవరికన్నా పోలిక చెప్పాలి అంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళ గురించి కదా పోలిక చెప్పాలి. ముఖాన్ని గురించి పోలిక చెప్పాలంటే చంద్రబింధంలాగా ఉంది పద్మంలాగా ఉంది అని చెప్పాలి కదా. మరి అట్లాగే రామునికి పోలిక చెప్పాలంటే ఎవరితో చెప్పాలి నృసింహస్వామితో చెప్పాలి. అట్లే కృష్ణునికి పోలిక చెప్పాలి అంటే ఎవరితో చెప్పాలి నృసింహస్వామితో చెప్పాలి. అట్లే చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా కానీ సీర్యసింగం అరి ఉత్తుత్తి విడుతూ ఉంటుంది గోదాదేవి తిరుప్పావైలో కూడా ఎట్లా లేచినమంది కృష్ణుడిని సింహంలాగా రమ్మనిపించింది. అందులోకి యశోద ఇళం సింగం అంటుంది మొదటి కోసరంలో యశోదాదేవి దగ్గర చిన్న సింహం పిల్ల అని అందువరకు ఈ సింహం సింహం అంటే అందం అన్నమాట. సాధారణంగా సౌందర్యం లోపల ఎవరు గొప్పవారు అని ఆలోచిస్తే భగవంతుడి అవతారాలు కూడా ఆహా రామురండి ఎందుకు పుంసాం మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పురుషులకు కూడా అయ్యో నేను స్త్రీ అయ్యను ఒక్కసారి గౌరవించుకుంటే బాగుంది అందించేంత సౌందర్యం ఆయన. కాబట్టి ఒకవేళ కనుక మార్కులు వేయాలంటే ఎన్ని మార్కులు వేయాలి 100కు 100 వేయాల్సిందే. మరి కృష్ణుడు ఓ కాసా మామరభూచూరి స్వయమానముఖాంబుజ పీతాంబర సగ్గి సాక్షాత్ మన్మథ మన్మథ మన్మథకే మన్మథుడు ఆయన సౌందర్యానికి లెక్కలే. అయితే మరి ఆయనకి ఎన్ని మార్కులు ఆయనకు 100కు 100 మరి నృసింహస్వామితో 100కు 200 ఎందుకు 200 అంటే అందమైన
నర శరీరం ఉంది, అందమైన సింహ శరీరం ఉందండి. కాబట్టి ఆయన యొక్క సౌందర్యాన్ని లెక్కించాలంటే 100కి 200 లెక్క అన్నమాట. అంటే అదేమిటి, సింహం అందం అంటే అందానికి ఒక నిర్వచనం లేదు, ఒక కొరత లేదు. నీకులో ఉన్నారు వాళ్ళకి నల్లగా ఉండగా అందం, మరొక జాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెగలే అందం, ఇంతేందుకు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి రెంటర్ తెల్లగా అయితే ఏ ఉంటుంటారు వాళ్ళకి రెంటర్ తెల్లగానే ఉంటారు వాళ్ళకి నల్లగా. అందుకని అందాని యొక్క నిర్వచనం లేదు. దాని చేత ఆ నృసింహస్వామి యొక్క సౌందర్యాన్ని గురించి ఆ రంగనాథుడిని వర్ణించిన, ఈ రాముడిని వర్ణించిన, ఈ కృష్ణుడిని వర్ణించిన సింహంతోనే పోల్చాలి. అందులో వీళ్ళందరికీ ఆచరండి ఆయన. ఉత్తేగే నారసింహ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవ వెంకటనాయక. ఒక్కొక్క యుగంలో కూడా ఒక్కొక్క ప్రాధాన్యత. అందులో మొట్టమొదటి అవతారం నృసింహావతారం. కేవలం నృసింహావతారం ఎందుకోసం వచ్చింది అంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్ అంటే అంతటా తాను వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసం నాకు చిన్న పిల్లవాడు అండి, 5 ఏళ్ళ పిల్లవాడు ప్రహ్లాదు. ఎందువల్ల అందు లేడని సందేహం వాళ్ళు చెప్పి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అన్నాడు. అనేప్పటికీ నిజభృత్య భాషితం సత్యం విధాతం అని సత్యదేవుడు అండి ఆయన. అందువలకే ఆయన చరమ శ్లోకంలో కూడా సత్యం బ్రవీణి మనుజాహ స్వయమూర్ధబాహు అని ఇగో చేతులెత్తి చెప్తున్నాను. ఏమని అంటే యోమా నృసింహ జనార్దనేతి జీవన్ జపతే అనుదినం మరణే ఋణీవ పాషాణ కాష్ట సరుసాయ దామూర్తి అన్నాడు. చేత ఆయన సత్యస్వరూపుడు ఆయన. అందులో ఈ యాదాద్రిలో ఉండేటువంటి నృసింహస్వామి మరీ అద్భుతమైనటువంటి చరిత్ర కలవాడు. ఏంటి అంటే ఎక్కడైనా కానీ సాధారణంగా ఈ శ్రీ విష్ణువులకు సంబంధించి ఈ విష్ణుమూర్తి అవతారం అనుకుంటారు, వాళ్ళే ఆరాధిస్తారు అనుకుంటారు. కాదు, శైవులు కూడా ఆరాధిస్తారు. నృసింహస్వామికి సంబంధించిన కనామరమ స్తోత్రం ఎవరు రాశారు? ఆశంకర వారు రాశారు. లక్ష్మీ నృసింహమోదేహి కనామరం అని. ఇంకొక చమత్కారం ఇక్కడ అనుచారంగా వస్తోంది. కళ్యాణం రోజున ఒక ముస్లింలు సార తీసుకొస్తారు నా నృసింహస్వామికి. అది ఆ రకంగా ఇది సరోవర సామరస్యం అన్నమాట. ఈ నృసింహస్వామిలో ఉండేటువంటి గొప్పదనం అనేటువంటిది ఎవరైనా సరే నృసింహస్వామికి డివోట్ కావాల్సింది. ఏ మతస్థులైనా సరే ఆదిశంకరరావు గారు సాక్షాత్తుగా కరావలంబ స్తోత్రాన్ని రాశారు. ఆ కరావలంబ స్తోత్రం రాయడానికి కారణం వేరే ఉందనుకోండి, అది ఇప్పుడు సందర్భం కాదు. కానీ అది 13 శ్లోకాలు ఉంటే అందులో 1 శ్లోకాలు చివరి 3 శ్లోకాలు తప్ప మిగతా 8 శ్లోకాలు సంసారం గురించి ఉంటాయి. ఎందుకు అంటే వీరు పరకాయ ప్రవేశం చేసి సంసారంలో పడిపోయి అసలు ఎందుకు వచ్చిండో మర్చిపోయారు ఆదిశంకర్. అందుకని సంసారంలో ఉండేటువంటి క్రూరత్వాన్ని వర్ణన చేస్తూ వచ్చినటువంటి సందర్భం. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో కూడా మనం అంతా కూడా నృసింహస్వామి యొక్క వైభవాన్ని ఇలా మోహిని రూపంతో ఉండేటువంటి ఈ మోహిని రూపాన్ని చూసి శంకరుడు ఒకసారి అడిగాడట, ఏమయ్యా నువ్వు మోహిని వేషం వేసుకుందావట, ఒకసారి నాకు చూపించు అన్నాడు. వద్దు బాబు, నిన్ను చూసినట్టయితే నువ్వు ఆగలేవు అన్నాడట విష్ణుమూర్తి శంకరుడు. లేదు లేదు, ఒకసారి చూపించాను. సరేలే శ్రీకంఠ, నేను నీవ ఏ మరకు నీ చిత్తంబు రంజించదన్న చెప్పి ఆయన స్త్రీ వేషం చేసేస్తే శంకరుడు కూడా తానున్నది. ఆలిమరచే ప్రమథగణ ఆలిమరచే అంటాడు. దగ్గర పార్వతీదేవి మర్చిపోయాడు, ప్రమథగణాలు వాళ్ళందరినీ మర్చిపోయి ఆయన పడిపడ్డాడు. అంతేత అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి గుణంతో మనకి ఇలాంటి సాక్షాత్కరించి మనందరి యొక్క కోరికలను సిద్ధింపజేసేటువంటి సత్యదేవుడు, సత్యానికోసమే వచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి నృసింహస్వామి యొక్క కర్ణాటక మనందరికీ నా పాత్రలో